ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి ప్రేమస్వరూపైన దేవుడు, ఆయన అత్యంత ప్రేమతో ప్రేమించి ఆదరించిన ఘనమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యం వినటానికి వాక్య ధ్యానములోనికి అందరూ కూడి వచ్చినట్లయితే కొన్ని మాటలు, ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు నిత్య జీవపు ఓటలు. దేవుని మాటలు విశ్వాసాన్ని కలిగిస్తాయి. వినుట వలన విశ్వాసమని లేఖనము వ్రాయబడి ఉంది. కాబట్టే దేవుని వాక్యాన్ని మనము విందాం. అందరూ కూడి వచ్చినట్లయితే ప్రభునామాన్ని స్తుతించుదాం. ఈ రోజున వినే వాక్యము మనము గైకున్నట్లయితే కలిగే ఆశీర్వాదాలు ఎన్నో మనం చూస్తాం. ప్రియులారా, దేవుని వాక్యముని వినుట దీవెన, ఆశీర్వాదం. ఈ లోకము లోకం మాటలతో నింపబడి ఉంది. శరీరులకు కావలసిన లోకంలో ఎంతో సరుకుంది. కానీ నిత్యజీవము కలిగించేది దేవుని వాక్యమే. వాక్యమును మనం గ్రహించాలి. వాక్యం వినుట వలన కలిగే ఆశీర్వాదములు ఎన్నో, అవన్నీ మనం లేఖనములు మనం చూస్తాం. కనుకనే దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసము అని ఉంది. ఎన్నో వాక్య ధ్యానాలు మనం చూస్తాము, కానీ వినుట అనేది శ్రేష్టమైంది. దేవుని మాట వింటే అది శ్రేష్టమైంది అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విషయంలో ఒక చక్కని మాట అన్న మాటను మీకు జ్ఞాపం చేస్తున్నా. ఆదికాండము 22:18 నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. గమనించండి, దేవుడు చెబుతున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని, నీవు నా మాట వినినందున. దేవుని మాట నా మాట వినినందున దేవుడు అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వింటే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన, ఎంత మాట ప్రభు చెబుతారు, ఎంత ఉన్నతమైనటువంటిది. అబ్రహాంతో మాట్లాడుతున్నారు దేవుడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. ఏ మాట, ఎంత మాట చూడండి. ఎవరైనా అనగలరా ఈ మాట? ఎంత ఉన్నతమైన మాట అండి ఇది. కాబట్టి అబ్రహాం జీవితంలో ప్రారంభంలో గమనించండి, మన పితరులు అబ్రహాము అనేటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని పిలుపులో ఆరంభంలో ఎన్ని బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు, ఎంత ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, ఎన్నో బలిపీఠాలు తన జీవితంలో అర్థవంతముగాను అర్థం కాని విషయాల్లో కూడా కొన్ని కట్టుకుంటూ. బలిపీఠం కట్టడం అంటే ఏంటంటే ఒక స్థిరత్వం, ఒక పునాది వేసుకోవటం భక్తికి. ఎన్నో బలిపీఠాలు కట్టారు అంటే అర్థమేంటి? తన జీవితాన్ని స్థిరపరచుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు, దేవునికి దగ్గర అవుతున్నాడు, ఆరాధనకు దగ్గర అవుతున్నాడు, దేవుని ప్రతిష్టతను కలిగి ఉంటున్నాడు, దేవుని పొలిమేరల్లో ఉంటున్నాడనే కదా అర్థం. తనకు తనే కాదు తన కుటుంబాన్ని కూడా కట్టుకుంటున్నాడనేటువంటి అర్థవంతమైన విషయం. కానీ ఇన్ని చేసినప్పుడు కూడా కొన్ని అర్థం కాని విషయాలు కూడా, కార్యక్రమాలు జరిపినట్టు చేసినట్టు మనం చూస్తాం. అవి కొన్ని కష్టానికిను కొన్ని అవమానానికిను నడిపించాయి. నా సేవ జీవితంలో కూడా ప్రారంభంలో ఎన్నో సేవలు, అద్భుతాలు, సూచిక్రియలు, కానీ అర్థం కాని విషయాలు కూడా నా జీవితాల్లో జరిగినప్పుడు అవమానానికి గురి చేసినటువంటి సందర్భాలు. అలాగే మన జీవితాల్లో మనం చూస్తాం. చూడండి, అయినప్పటికీ కూడా అబ్రహాము అనేటువంటి ఆ దైవజనుడు, ఆ సేవకుడు తన జీవితంలో ఎన్నో బలిపీఠాలు సన్నిధిని కట్టుకుంటూ వచ్చాడు. అర్థమైన అర్థం కాని పరిస్థితుల అవమానానికి గురి చేసిన 18 వచ్చేసరికి ఆయన ఏమంటారండి? నేను దుమ్ముని
ధూళిని బూడిదను అబ్రహామును నేను సర్వశక్తి గల దేవునితో తెగించి మాట్లాడుతున్నాను. నేను దుమ్ముని ధూళిని బూడిదను నేను తెగిస్తున్నాను. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక త్యాగము తన జీవితంలో ఒక బూడిదగా దుమ్మిగా ధూళిగా దేవుని ఎదుట సర్వశక్తి దేవుని ఎదుట తన్ను తాను ఉపేక్షించుకొని తీర్మానం చేసుకుని తగ్గించుకుని తన ఆత్మీయ జీవితము అంతటిలో ఒక గొప్ప ఉద్దేశం మనకు వచ్చినప్పుడు తెగించుచున్నాను తెగించి మాట్లాడుతున్నాను అన్నప్పుడు నిజమే కదా. 22 అధ్యాయంలో తన కుమారుణ్ణి నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వు. బలి అర్పించే వ్యక్తికి ఎన్నో రకాల బలులు ఉన్నాయి. బలులలో కల్లా పెద్ద బలి దహన బలి. దహన బలి అర్పించే వాళ్ళకి ఇక యాజకునికి ఏం మిగలదు. పూర్తిగా సంపూర్తిగా పూర్ణముగా అది దేవునికే అర్పణ. కాలిపోతుంది, బూడిదైపోతుంది. అలాంటి ఒక బలిని కోరాడు. అప్పుడు అబ్రహాము ఇవ్వుటకు ఇచ్చుటకు తీర్మానం చేసుకుని అర్పించేసినట్లుగా జరిగిన కార్యం విషయంలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం మూలముగా చూడండి ఆశీర్వదింపబడుదురని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. ఎంత మంచి మాట. ఒక త్యాగం ఎక్కడైతే ఉంటుందో, ఒక సమర్పణ ఎక్కడైతే ఉంటుందో, దేవుని కొరకు మనము మీరు అలా చేయాలి. దేవుని మాట వినటం అంటే ఒక మనలో ఒక త్యాగము. దేవుని నడిపింపు కొరకు ఒక తీర్మానము కలిగినప్పుడు మనకు చాలా ఆశీర్వాదం అండి. చూడండి ఎన్నో మాటలు వింటూ ఉంటాము, దేవుని మాటలు వినేసరికి బొరువు అనిపిస్తాయి. చాలామంది ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు అది తేలిక, కానీ దేవుని మాట చొప్పున నడవాలంటే అది కాస్త బరువు అనిపించుద్ది. బరువు అనిపించినప్పుడు కూడా ఆశీర్వాదం అక్కడ ఉంది. చూడండి ఎవరి ఇష్టానుసారంగా వారు నడుస్తున్నప్పుడు అది తేలిక అనిపించుద్ది. రాజులేని సమయంలో ఇస్రాయేలులు ఎవరి ఇష్టానుసారంగా వారు నడిచారట, కానీ వారి ఇష్టానుసారం నడిచే మనుషుల్లో ఏముండదో తెలుసండి, దేవుని ఆజ్ఞలుండవు, కట్టడాలుండవు, క్రమం ఉండదు. ఎవరిష్టానుసారంగా ఆటలకు పాటలకు తినుటకు త్రాగుటకు స్వేచ్ఛగా ఉండే వ్యక్తులకు దేవుని ఆజ్ఞలు ఉండవు, దేవుని భయం ఉండదు, దేవుని క్రమం ఉండదు. అలాగే దేవుని ఉగ్రత కూడా ఉంటుంది. శాపము పాపము చేత బంధించబడి భయానకమైన జీవితానికి గురవుతారు. అలాంటి పరిస్థితి ఉండటం కొరకే దేవుని వాక్యము దేవుని మాట మనం వినాలి. ప్రియులారా వినాలి. చూడండి ఆయన మాట చొప్పున అబ్రహాము నడిచాడు, అనేక మంది భక్తులు నడిచారు. ఎంతోమంది భక్తి జీవితము శాశ్వత జీవితాలు మనం చూస్తాం. ఎంతోమంది సేవకులు దేవునికి అర్పించుకుని సేవ చేసిన పరిస్థితులు, ఎంతోమంది రక్షించబడి మేలును అనుభవించారు, దైవ దీవులను అనుభవించారు. కాబట్టి ఆయన ప్రభు చెప్పుచున్న మాటలో నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నీ సంతానం విషయంలో కానీ నీ విషయంలో కానీ నీ భవిష్యత్తు విషయంలో కానీ ఆశీర్వదించబడతా, నా తోడని నేను ప్రమాణం. ఎంత మంచి మాట, ఎంత ఉన్నతమైన మాట. దేవుడంటే చూడండి ప్రియులారా, విశ్వాసము నమ్మటము వెంబడించటము తీర్మానం చేసుకోవటం. చూడండి ఓన్లీ ఒక స్వస్థతల కోసం కాదు, సంవత్సరంలో జనవరి ఫస్ట్కి వాగ్దానం తీసుకోవటం కోసం కాదు, మంచి వాక్యం వచ్చిందని సంతోషించి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేయటం కాదు. నీ జీవితంలో ప్రతి దినము ప్రతిరోజు కూడా నువ్వు దేవుని మాట చొప్పు నడుచుకోవటానికి తీర్మానం చేసుకో, అది ఆశీర్వాదం. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి, 1 సమూయేలు గ్రంథము 14 అధ్యాయంలో 6-7 వచనాలు చదువుతున్నా చూడండి. ఇదే విషయం అంటే, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయేవానితో చెప్పగా అతడు ఆయుధములు మోసేవాడు అంటున్నాడు, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నిష్టానుసారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పాను. చూడండి సమూయేలు గ్రంథము 14 అధ్యాయము ఆది కాండము నిర్గమ కాండము ఈ కాండాలు దాటుకుంటూ వస్తాం. వాటన్నిటికంటే
తర్వాత ఈ 14వ అధ్యాయము ఆ తర్వాత కొన్ని చరిత్ర గ్రంథాలు కీర్తన గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు ఇది ఒక విశేషమైన గ్రంథం. ఒక యువరాజు రాజుగారి కుమారుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను మొదటి మాటలు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, చూడండి గమనించండి. ఆయన పనివాడు, ఆయుధములు మోసేవాడు, అట్లాంటి వ్యక్తితో మరి యుద్ధము మోపుగా వచ్చింది. శత్రువులు ఆవరించారు ఇస్రాయల్ దేశంలో, చుట్టూ శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పనివాడితో యోనాతాన్ అన్న మాట, రమ్ము మనము శత్రువులను హతము చేయటానికి కొద్దిమందైనా ఎక్కువ మంది అయినా అసలు దేవుడు రక్షించటానికి అది సాధ్యమే కదా, దేవుడు కార్యం చేస్తాడు అని యోనాతాన్ అన్నప్పుడు దీనిలో ఒక మంచి మాట గమనించండి. ఆ పనివాడు ఆ దాసుడు ఏమండి అతను ఏమంటాడు, ఏమని మాట్లాడుతున్నాడు, పోదము రమ్ము నేను సిద్ధమే. ఎంత సిద్ధపాటు, ఆ రాత్రి రాత్రి మనం శత్రువు మీదకి వెళ్దాము పడదాము, అప్పటికప్పటికే దేవుని పిలుపు వచ్చింది, ప్రేరేపణ వచ్చింది, ఇది చేద్దాము అంటే రేపు అంటాం కదా. ఈయనేంటి మరి అప్పటికప్పటికే సిద్ధమే, నేను నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. ఇదంతా చూడండి, విశ్వాసులైన బిడ్డలకు క్రైస్తవులైన పిల్లలకు నమ్మిన వారికి ఇది ఎంత గొప్ప విషయం ఆలోచించేయండి. ఎంత సిద్ధపాటు అండి. నేను ఒక మాట ఇంటికాడ చెప్పొస్తాను అనాలి, బ్యాగ్ చదువుకుంటాను అనాలి, నేను ఇప్పటికే రేపు వెళ్దాములే అనాలి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కొంచెం నిదానంగా బయలుదేరదాములే తొందర ఏంటి అని అనాలి, ఏంట్రా గొడవ అని చెప్పంటే ఇప్పుడుకిప్పుడు అంటే అర్ధరాత్రి వెళ్ళంట యుద్ధానికి వెళ్ళాలంట ఇప్పుడు రమ్మంటున్నాడు అని అనాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో ముద్దకాయ అయినటువంటి వ్యక్తి ఒక గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేస్తారు. వాచ్మెన్గా పనిచేసి గేటు దగ్గర ఉండే వ్యక్తి చూడండి, తన యజమానుని యొక్క కారు ఎక్కడో ఉండగానే ఆన్ వినపడగానే గేటు దగ్గరికి సిద్ధపడి ఏ టైం అయినప్పటికీ కూడా తీయటానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఆ గేటు దగ్గర ఉండే వ్యక్తి నిద్రపోయే వ్యక్తి అనుకోండి, ఎన్నో ఆరలను కొట్టాలి. విశ్వాసి అయినటువంటి వ్యక్తి దేవుని పిలుపుకు దేవుని మాటకు ఇదిగో ఇప్పుడే పిలుపు ఇప్పుడే వచ్చింది సమయం అనగానే ఎంత సిద్ధపాటు. ఆ 10 మంది కన్యకలలో ఒక 5కి ఎంత నిర్లక్ష్యం అండి, వారి దగ్గర నూనె ఉందో లేదో, సమృద్ధి ఉందో లేదో, సిద్ధపాటు ఉందో లేదో చూసుకోలేనంత నిర్లక్ష్యం. సేవలో చాలామంది చూడండి, ఈరోజు అంటే రేపు, రేపు అంటే ఎల్లుండి, ఇలాంటి జీవితాలు మన జీవితంలో కొనసాగిస్తున్నామంటారా, ఇలాంటి త్యాగం మనలో ఉందంటారా. ఆ పనివాడు చూడండి, ఆయుధాలు మోసేవాడు చూడండి, నేను సిద్ధమే, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. ఏమి సిద్ధపాటు ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు సర్వశక్తిగల దేవుడు, సృష్టిగల కర్తైన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు, మనం పూజించే దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు, నీ బాగోలు చూసువాడు, నీ కుటుంబాన్ని కట్టువాడు, నీ భవిష్యత్తును నీ భద్రపరుచువాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన అలసిపోకుండా నీ వెనుతిరిగి చూడకుండా నీ కొరకు ఆయన నడిచి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు అంటే ఆయన ఎంత త్యాగం, ఆయన నామం ఎంత పరిమళము, ఆయన నామంలో ఉన్న ఘనత గొప్ప, ఎంత ఉన్నతమైనది. చూడండి, యువరాజు యోనాతాను మనం శత్రు సేన మీదకి ఇప్పటికిప్పుడే ఈ రాత్రి రాత్రే వెళదాము రామ్మంటే ఆ పనివాడు అంటున్నాడు, పద పోదము నేను సిద్ధము, నేను బ్యాగ్ సదిరేముంటుంది నా బ్యాగ్, ఒక్క నిమిషము ఒక్క నిమిషంలో వస్తాననుకోండి అంటలేదు, పద పోదము రమ్ము. ఎంత సిద్ధపాటిది, ఎంత మంచి వాక్యం అంటారు ఇది. ఈ అనుభవాలలో మన సేవలో మన కుటుంబాలలో చూడండి, ఆరాధనకు వస్తారు ఎంత నిర్లక్ష్యం అండి, పాటలు అయిపోతాయి, స్తుతి ఆరాధన అయిపోతుంది, కొంతమంది సాక్ష్యంలు వస్తారు మనస్సు కూడా కొంచెమన్నా అయ్యో అని అనిపించదు, నిర్లక్ష్యం. దేవుడు ఇస్రాయేల్ మధ్య ఉంటున్నాడు, ఆయన సూచిక్రియలు చేస్తూ ఉంటున్నారు, కానీ వాక్యం ఏం చెప్పుద్ది ఇస్రాయేలులకి ఏంటండి, ఘోర భయంకరమైనటువంటి నిర్లక్ష్యం. సంఖ్యాకాండములో ఒక మాటను మీకు చూపిస్తున్నా చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా చూడండి, ఎలా అనగా మీరు
మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఏలయనగా మీ మధ్యనున్న ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరాధన ఎలా ఉంది? ప్రార్థన ఎలా ఉంది? ఎంత నిర్లక్ష్యం సిద్ధపాటు ఉందా? ఆత్మ నడిపింపు ఉందా? తీవ్రత ఉందా? దేవుని మన హృదయంలో మంటుందా? మన ఆధ్యాత్మిక జీవితమును ప్రిల్లరా ఒక్కసారి గ్రహించండి. ఈ యోనాతాను పనివాడు చూడండి, ఒక్క నిమిషం బ్యాగ్ చదురుకు వస్తాను అంటున్నాడా? ఇంటికాడ అమ్మ నా భార్య చెప్పొస్తాను అని అంటున్నాడా? ఒకసారి వెనుతిరిగాడా? కొంచెం మనుషులు తాగుతున్నాను అంటున్నాడా? సిద్ధం, నీ మనసులో ఉన్నదంతా చేదు చెయ్యి, నేను సిద్ధమే, నేను రెడీ. మధ్యలో ఏమేజ్ మంచినీళ్ళు బాటిల్ కూడా పట్టుకోకపోతే దాహమైతే దేవుడు చూసుకుంటాడు. అవదు, దేవుడు కార్యం జరిగిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నీకు తోడుకుంటాడు, నీకు సమస్తమును సమకూరుస్తాడు. దేవుడు లెక్క అదే, నమ్మకం అంటే అదే, విశ్వాసం అంటే అదే, వినుట వల్ల విశ్వాసం కలిగేది అదే. చూసారండి, ఒక పిలుపు వచ్చినప్పుడు, ఒక నడిపింపు వచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు దానిని మనం ప్రతి ఆజ్ఞగా మనం చేయటం మనకు లేదు. ఆజ్ఞలను మనం ఆజ్ఞాపించటం కాదు, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించటమే నేర్చుకోవాలి. అది అనుసరించడమే నేర్చుకోవాలి. కాబట్టే చూడండి, అబ్రహాముతో పర్వతండ్రి దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడతారని నా తోడని నేను ప్రమాణం చేస్తున్నాను. వినుట వల్ల నువ్వు నా మాట విన్నావు. నీ కుమారస్థానికి వెనుతిరగలేదు, సేవకి ఇవ్వటానికి వెనుతిరగలేదు, సమయం ఇవ్వటానికి వెనుతిరగలేదు, పరిశీలి చేయటం అవమానాలు పొందటానికి అందరూ నిన్ను విడిచిపెట్టుండొచ్చు, వదిలిపెట్టుండొచ్చు. ఆశీర్వాదం. యోనాతాను పనివాడు వలే, ఒక దాసుడు వలే, పనివాడు వలే. చూడండి, బైబిల్లో దాసుడు అనే మాట కంటే పనివాడు అనే మాట కొంచెం ఎక్కువైంది. ప్రియులారా, అతను చూడండి, ఈ మాటను బట్టి నేను సిద్ధం, ఎంత సిద్ధపాటు, ఎంత ఉన్నతం. మరొక మాట కూడా మనం సమయల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అదేమని సౌలు విషయంలో 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకనొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనం మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను, యెహోవా మాట విను. సమూయేలు సౌలుతో చెప్పిన మాట, దేవుని మాట విను, నీవు యుద్ధానికి వెళ్ళాడు. అటు ఆ పనివాడిని చూద్దాం, ఇటు ఇశ్రాయేలు అనబడిన తన ప్రజల మీద ఒక అధికారిగా, ఒక శిరస్సుగా, ఒక నాయకుడుగా, సైన్యమునకు ముందుగా నడిచే వ్యక్తిగా సౌలును దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన మీదట నీవు దేవుని మాట వినాలే. ఇక్కడి నుంచి వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఇరుగు పొరుగండి. చాలామంది బాప్తీసం తీసుకోవటానికి ఇరుగు పొరుగు అంటారు. వాళ్ళేమనుకుంటారు, సేవ చేయటానికి వీళ్ళేమనుకుంటారు, అసలు ఇరుగు పొరుగు అనే మాటే అది పాపం. నువ్వు వినవలసిన దేవుని మాట, నీ మీద రక్షణ అభిషేకం ఉంది, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు నమ్మకమైన అభిషేకం ఉంది, నువ్వు నమ్మేవు, వాక్యం అనే అభిషేకం నీలో ఉంది, అది నీకు తోడుగా ఉంటుంది. నీవు ఓ సంఘ బిడ్డవు, నువ్వు అభిషేకించబడ్డావు, నీకు మీ మీద పిలుపు ఉంది, దేవుని పిలుపు, దేవుని కాలింగ్ నీలో ఉంది, దేవుని చేత నువ్వు నడిపించబడాలి. ఇరుగు పొరుగు అంటున్నావు, అది మంచిది కాదు. అదే నిన్ను పాపంలో నెట్టివేసేది, అదే నీకు ముళ్ళ కంప. ఎవరో కాదు, నీ హృదయంలో కలిగించే దేవుని స్వరాన్ని గ్రహించాలి. దేవుని మాట విను. ఆ 14వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందమ్మా? సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? యుద్ధానికి వెళ్ళిన అమాలేకుల మీదకి, అమాలేకుల మీదకి అభిషేకించబడిన వ్యక్తి, పిలుపులో ఉన్న వ్యక్తి, కొమ్ములో తైలపు నూనెను తైలమును సమూయేలు సౌలు మీద పోసి అభిషేకించి ముద్దు పెట్టుకున్నాడు. ఒక దైవజనుడు ఇప్పుడు అమాలేకుల మీదకి వెళ్ళాడు. పూర్తిగా తన యొక్క యుద్ధంలో పూర్తిగా దేవుడు చెప్పింది పూర్తిగా నాశనం చేయాలి. మెరిట్గా, మెరుగుగా, బలముగా, అందంగా ఉన్న వాటినన్నింటిని పక్కన పెట్టాడు. ఈ నాకు కావాలి అని తినటానికి బక్క చిక్కి అందంగా, అందహీనంగా ఉన్న వాటిని చంపేశాడు. అగాగు రాజు శత్రువు శరీరానుసారి, చూసారండి, అమాలేకులు అంటే శరీరానుసారులు, శరీర కార్యములు. గలతీ పత్రిక చదవండి,
శరీర కార్యములు, వ్యామోహాలు, శరీరేచ్ఛలు, శరీర స్వభావాలు, అవిశ్వాసము, పిరిగితనము, వీటన్నిటికి రాజు అమలేకి రాజు అగాగు చంపేయి. ఆత్మచేత శరీర క్రియలు చంపకపోతే నువ్వు జీవించలో విశ్వాసములో వాటిని చంపాలని దేవుడు చెప్తే చూడండి, బలంగా ఉన్నవి, అందంగా ఉన్నాయి, మోజుగా ఉన్నవి, కోరికలుగా ఉన్నవి, వ్యామోహాలుగా ఉన్నవి, అందమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని అప్పగించకుండా చంపకుండా వాటిని తీసుకొచ్చి ఇస్రాయేలీల దొడ్లు కట్టేశాడంట. నేను చక్కని యుద్ధం చేశాను, దేవుడు నాకు జయమిచ్చాడని సమూయేలు ప్రవక్తతో రాత్రంతా ప్రార్థించే వ్యక్తితో, ఆత్మపూరుడైన ప్రార్థనా పరుడైన దైవజనుడితో అబద్ధమాడుతున్నాడు. మాట్లాడే తీరే తెలిసిపోతుంది. దేవుని మాట వినే వ్యక్తులా కాదా వీరు? ఆ స్పందనలో, ఆ నడిపింపులో, ఆ విధానములు అర్థమవుతుంది. దేవుని బిడ్డలా కాదా? ఆ వైఖరి, ఆ రూపము, ఆ నడవడిక, ఆ పద్ధతిలోనే వీళ్ళు ఆత్మీయుల కాదని తెలిసిపోతుంది. వారు చూడండి, కొంతమంది ఆధ్యాత్మిక అలంకారము, ఆ నడిపింపులోనే వారు ఆత్మీయులు కాదు అర్థమైపోతుంది. ఈయన అన్నాడు, నేను యుద్ధంలో దేవుని మాట విన్నాను, నాకు గెలుపు వచ్చింది అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడండి? గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు నాకు వినబడుతున్నవి, అవి ఏంటి? చూసారా, అవి ఆ గొర్రెలు పట్టుడు గొర్రెలు కాదు, ఆ గొర్రెలు ఇస్రాయిల్ గొర్రెలు కాదు. ఇస్రాయిల్ గొర్రెలకైతే పట్టుడు అలవాటు ఉంటుంది. చూడండి, కోడి పందాలు చేస్తున్నారు, జరిగినాయి. కొన్ని కోళ్ళు విషయం ఆలోచించండి. పట్టుడకు అలవాటు పడిన కోడి పట్టుకుంటే అది కై కై బేవరు బేవన్న అరవదు, అది ఏమి అందో. కుక్కు అంటది మానేస్తుంది. దానికి ఏముందంటే పట్టుడు అలవాటు కలిగినటువంటిది. చూడండి, పట్టుడు అలవాటు లేకుండా స్వేచ్ఛగా తిరిగాయి. చూడండి, ఎప్పుడైనా పట్టుకుంటే ఊరంతిన పడుతుంది, ఊరంతిన పడుతుంది, గౌరు గౌరమని అరుస్తూ ఉంటాయి. చూడండి, ఇస్రాయేలీలు దేవుని చేత పట్టబడిన జనులు. నీవు దేవుని చేత పట్టబడిన వ్యక్తివి. నీ కుటుంబంలో నువ్వు ఒక్క వ్యక్తివైనా నువ్వు పట్టబడిన వ్యక్తివి. నీ స్నేహితులు అట్లా ఉండకపోవచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు. చూడండి, అన్ని జనులు అనబడినటువంటి వ్యక్తులు దేవుని చేత పట్టబడిన కాదు, వారు పట్టబడిన వారు కాదు, వారు స్వేచ్ఛాపరులు. చూడండి, ఇస్రాయేల్ దొడ్లో కట్టి పెట్టినప్పుడు అవి అరుస్తున్నాయి. ఇస్రాయేలులో ఎడ్లు కూడా ఉన్నాయి, బలిచెడ్లు ఉన్నాయి, మందసం యొక్క సామాగ్రి సామాన్లు మోసే ఎడ్లు ఉన్నాయి. అవి అరవవు, అరిచినట్లుగా అక్కడ కనిపించవు. ఆ సంఖ్యాకాండంలో కానీ ఇంకెక్కడ కానీ ఎడ్లు అరిచినట్టు కానీ రంకిలిచ్చినట్టు కనిపించవు. అవి ప్రత్యక్ష గుడారాన్ని సామాన్లు మోసేటువంటి దేవుని యాజకత్వానికి సంబంధించి అవి ఇస్రాయేలీలు దొడ్లో ఉండేవి. ఇవి కాని వాటిని తీసుకొచ్చాడు, అన్యాచారాన్ని తీసుకొచ్చాడు, లోక సంబంధమైన విషయాలను తీసుకొచ్చాడు. అవి అరుస్తున్నాయి, రంకెలు వేస్తున్నాయి. వాటి వలన చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా చెవులలో చొచ్చినట్లుగా సౌలు తన జీవితంలో దేవుని మాటను ప్రక్కన పెట్టి తన ఇష్టమును నెరవేర్చడానికి ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తి. కనుకనే ప్రియమైన ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ చూడండి, యోనాతాను పనివాడు, నేను సిద్ధము, నేను రెడీ. దేవుని పనికి ఇలాంటి తీర్మానాల్లో మనం ఉండాలి, ఇలాంటి నడిపింపుల్లో మనం ఉండాలి. దేవుని మాట వినివారికి శ్రేష్టం. ప్రియులరా, చూడండి, దేవుని మాటల్లో, దేవుని మాట విషయంలో, దేవుని విషయంలో కలిగే ఆశీర్వాదాలు, కలిగే దీవెనలు మరి ఇంకెక్కడ ఎచ్చట మనకు కనిపించవు. దేవుని కృపకు పాత్రులుగా మనం ఉండాలి, దేవుని నడిపింపులను మనం నడిపించబడాలి. కాబట్టే ఈ సమయంలో మనము దేవుని వాక్యానికి దగ్గరగా మనం నడిచి ఫలించే వారంగా మనం ఉందాం. అలాగే చూడండి, దేవుడు అబ్రహాంతో మాట్లాడతారు, నీవు నా మాట విన్నావు కాబట్టి నీకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలు ఎంత గొప్పవండి. తరతరాలు యుగయుగాలు వారి పేర్లు, వారు పరలోక సంబంధులై ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణ కలిగి వారు నడుచుకోవటానికి ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చబడ్డారు. ఈ లోకంలో ఎన్నో మాటలు ఉంటాయి, అవన్నీ నిలిచేవి కాదు. లోకము దాని ఆశ గతించిపోను,
దేవుని చిత్తమును నెరవేర్చువారు నిలిచి ఉంటారంట. వాక్యం చెలవిస్తుంది, దేవుని చిత్తమును నెరవేర్చువారు నిలిచి ఉంటారు. కనుక ఈ పూట మన ఆధ్యాత్మిక జీవితంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ నమ్మకంలో క్రీస్తునే ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి. ఆయన వాక్యమును నమ్మండి, బైబిల్ నమ్మండి. ప్రియులారా, దేవుని సేవను కొనసాగింపు చేయండి. అబ్రహాము తన జీవితంలో మరి ఎన్నెన్నో విషయాలు దాటుకుంటూ, పొలిమేరలు దాటుకుంటూ, బలిపేటలు కట్టుకుంటూ తన జీవితాన్ని, హృదయాన్ని మనం కూడా కట్టుకోవాలి. అబ్రహాము వల్లే మనం కట్టుకోవాలి. దేవుని నడిపింపులు ఉండాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టే మనం ఆయనకు అర్పించుకున్నట్లయితే గొప్ప దేవుని నీకు ఉంటుంది. ఆయన మాట విన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఆయన చిత్తమును నెరవేర్చుతున్నట్లయితే ఆయన కృప ఉంటుంది. లోతు ఏం చేశాడు? అలా కాదు, అయాని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం ఉండంటే అతను ఏమంటాడు? ఇక్కడ నాశనం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అంటే ఏమంటాడు? అలా కాదు, ఇదిగో చిన్నగా ఉంది, నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇది బాగుంటుంది నాకు. అలా కాదు, నేను ఇక్కడికి వెళ్తాను. చూసారా? కాబట్టే దేవుని మాట, దేవుడు ఏది సెలవిస్తే మన ఇష్టం కాదు, దేవుని మాట చొప్పున నడుచుకోవటానికి అలవాటు పడాలి. దేవుని నడిపింపులను మనం అలవాటు పడాలి. సౌలు అలా చేయలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో సౌలే కాదు, మనం కూడా అట్లా కనిపిస్తూ ఉంటాం ఎన్నో విషయాల్లో. కాబట్టే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆయన సేవలో, ఆయన చిత్తములో, ఆయన నామమును గణపరుస్తూ నడవండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు గొప్ప దీవెనిస్తాడు. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీ కుటుంబాల్లో మీకున్న బలహీనత నుంచి విడిపించి, మిమ్మల్ని బాగు చేసి, నేను స్వస్థపరిచి, నీ చేతి పని వృద్ధిపరిచి, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని ఆస్వాదించి, అన్ని విషయములు, అన్ని కోణములలో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోనికి వచ్చేటప్పుడు, ప్రతి విషయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని మాట చొప్పున నువ్వు నడుచుకో. ఆయన మాట విని వారికి గొప్ప దీవెన ఉంది, ఆయన మాట విని వారికి గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆయన మాట వింటే గొప్ప సంకల్పం ఉంది. ఆయన చిత్తములు, ఆయన ఏర్పాట్లు, ఆయన నడిపింపులు మనము నడిచినట్లయితే, నువ్వు నడిచినట్లయితే నీకు ఆ కృప ఉంటుంది. అట్టి దీవెనే నీకు తోడుగుండునుగాక, అట్టి ఆశీర్వాదం మీకు తోడుగుండునుగాక, అట్టి ఆశీర్వాదకరమైన నడిపింపు మీకు ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులని ప్రతి వారిని దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, ప్రైజ్ లార్డ్.